వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను మీ రాజు. అంధులకు, అనాథలకు, మానసిక వికలాంగులకు సహాయం చేయడమే లక్ష్యంగా సహాయ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని విశాఖకు చెందిన ఆ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ కె శైలస్ అన్నారు. భీమిలి, తగరపల్సా ప్రాంతాల్లో రోడ్లపై తిరిగాడే మానసిక వికలాంగులను ఆదరించి వారి శరీరాలను శుభ్రపరిచి దుస్తులు మార్చడంతో పాటు ఆహారాన్ని అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన సాక్ష్యం టీవీతో మాట్లాడారు. 2012లో స్థాపించిన ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు, అనాథులకు, మానసిక వికలాంగులకు, అంధులకు ఎన్నో రకాల సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రోడ్లపై తిరిగాడే మానసిక వికలాంగులను చేరడంతో సహాయ ఫౌండేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో గత 7 మాసాలుగా తాత్కాలికంగా కార్యక్రమాలు నిలిపివేయడం జరిగిందని, ఇక నుంచి భీమిలి వేదికగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం భీమిలిలో 2, తగరపల్సో 1కి తమ సేవలను అందించామని చెప్పారు. రోడ్లపై తిరిగాడుతూ కనిపించిన మానసిక రోగుల వివరాలను తెలియజేసి తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. నా ద్వారా స్థాపించబడినటువంటి సహాయ ఫౌండేషన్ గత 7 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. విద్యార్థులు, చదువులేనటువంటి విద్యార్థులు, అనాథ పిల్లలను అడాప్ట్ చేసుకోవడమే కాకుండా మంచినీళ్ళు లేనటువంటి చోట్ల మంచినీళ్ళు అందించడం, వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టడం, అలాగే కాకుండా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి అనాథులు, అభాగ్యులు, పిచ్చివారి మీద రెస్క్యూ చేసి వారు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా కట్ చేసుకున్నటువంటి జుట్టుని, బట్టలు స్నానం లేకుండా ఉండి వారు అనారోగ్యం పాలవుతున్నటువంటి వారిని రెస్క్యూ చేసి వారిని చక్కగా తల కట్ చేసి వారికి గడ్డం కట్ చేసి వారికి చక్కని స్నానం చేసి వారికి మంచి బట్టలు కట్టించడంలో మా ఉద్దేశం ఏమిటంటే వారు అంధవికారంగా ఉండడం వల్ల వారు ఎవరైనా అడుక్కోవడానికి కూడా, ఒకవేళ అడుక్కుంటే పెట్టడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వికృతాకారంగా ఉండడం వల్ల ఈరోజు భీమిలి, తగరపల్సా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పిచ్చివారిని రెస్క్యూ చేయడం జరిగింది. భీమిలి బీచ్లో కానీ, భీమిలి పెద్ద బజార్ ఏరియాలో కానీ, అలాగే తగరపల్స ఆ ఏరియాలో ఉన్నటువంటి పిచ్చివారిని కొంతమందిని తీసుకొని ఈరోజు ఎయిర్ కట్ చేసి, స్వయంగా నేనే ఎయిర్ కట్ చేసి వారికి. ఒరిస్సా రాష్ట్రం నుండి అక్రమంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మొత్తంలో తరలిస్తున్న సారా ప్యాకెట్లను పార్వతీపురం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం జిల్లేడు వలస, పడ్డారు, కడారు గ్రామాల మధ్య అక్రమంగా ఒరిస్సా రాష్ట్రం కోరాపూట్ సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా ఒక ఆటో, 2 మోటార్ వాహనాలపై తరలిస్తున్న 8,000 సారా ప్యాకెట్లను పట్టుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీనాథుడు తెలిపారు. రహస్యంగా రవాణా చేస్తున్న ఈ సారా ప్యాకెట్లు విజయనగరం జిల్లాలోని సాలూరు, మక్వా ప్రాంతాల్లో కొంతమందికి విక్రయిస్తున్నట్లు సమాచారం సేకరించామన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 8,000 సారా ప్యాకెట్లతో పాటు ఒక ఆటో, 3 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి 5 అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరకువేలి మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతిగృహం వెంటనే ప్రారంభం చేయాలని ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. నవంబర్ 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాలలు తెరుచుకున్నప్పటికీ వసతిగృహాలు మాత్రం తెరవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు వసతిగృహం తెరవకపోవడంతో అర్థాకలతో ఉండాల్సి వస్తుందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వసతిగృహాలు తెరవాలని ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకు డిగ్రీ కళాశాల వసతిగృహం ఆవరణలో ధర్నా నిర్వహించారు. విశాఖ జిల్లా అరకులయలో చిలకడదుంపల లోడుతో రహస్యంగా పెద్ద ఎత్తున తరలిపోతున్న గంజాయిని పట్టుకున్నారు అరకు పోలీసులు. పక్కా సమాచారంతో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒరిస్సా నుండి బీహార్ తరలిపోతున్న లారీని తనిఖీ చేశారు. దీంతో గంజాయి ప్యాకెట్లపై చిలకడ దుంపలు వేసి ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా రవాణా చేస్తున్న విషయం బట్టబయలయ్యింది. ఇందుకు సంబంధించిన లారీని, అందులోని సుమారు 750 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని బీహార్కు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు.
విశాఖ జిల్లా నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కారణంతో వాహనదారులు టూరిస్టులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విశాఖ మన్యం శీతాకాలంలో మైదాన ప్రాంతం నుంచి టూరిస్టులు లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి జలపాతం, పాడేరు, అరుగు ప్రాంతాలు చూసేందుకు ఎక్కువగా వస్తుంటారు. ఈ పరిస్థితుల్లో లంబసింగి దగ్గరలో జల్లూరిమెట్ట, చింతలూరు, పెద్దగడ్డ, కొలబరి, చిన్నగడ్డ, ఏపీఆర్ కాలేజీ రహదారుల్లో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు గుంతలమయం కావడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని రోడ్లకు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బోడసింగిపేట సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో నుండి మంటలు వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఇంజిన్ పూర్తిగా కాలి బూడిదయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.